నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో వెనిల గారు. హాయ్ గీత, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎస్, చాలా చాలా క్వశ్చన్స్. మనం ఫస్ట్ మాట్లాడుతున్నప్పటి నుంచి ఒక టాపిక్ అయితే ఇంకా అది కంటిన్యూ అవుతుంది, దాని మీద క్వైరీస్ వస్తూనే ఉన్నాయి. పీసీఓడి రోజు రోజుకి అలా గ్రాఫ్ పెరిగిపోతూనే ఉంది. ఒక ఉదాహరణకు 10 మంది చూస్తానండి, అందులో 7 పీసీఓడి ఉంటుంది. అది కూడా చిన్నవాళ్ళు, మరీ అంత ఏజ్డ్ వాళ్ళు కూడా కాదు. మెయిన్ ప్రాబ్లం పీరియడ్ సరిగి రావట్లేదండి, పింపుల్స్ వస్తున్నాయండి, ఇలా రకరకాలుగా. నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే కామెంట్స్ లో వాళ్ళు అలా పెట్టేస్తారు, అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అర్థం చేసుకోవాలి. సో మిమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట, మాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని. సో వాళ్ళ తరపున నేను మీ ముందు ఉంచుతున్నాను ఆ క్వశ్చన్. సో ఎందుకు చూస్తున్నావు అసలు ఇంత పీసీఓడి రోజు రోజుకి పెరిగిపోవడానికి రీజన్స్ అంటే పర్టికులర్గా ఏమైనా ఉన్నాయంటారా? లైఫ్ స్టైల్, హార్మోనల్ ఇష్యూస్, ఫుడ్, నిద్ర పోవట్లేదు. ఎస్, అది అది మాత్రం నా నా నోట్లో నుంచి వచ్చేది అదే. నిద్ర పడుకోండి, పార్టీలు ఉన్నప్పుడు నిద్రపోకపోవటం, వర్క్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు నిద్రపోకపోవటం అది సహజం. ఎస్, కానీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకున్నారు అందరూ. పడుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందులు, బాడీకి కావాల్సిన రెస్ట్ దొరకకపోవటం వల్ల మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయనే విషయం చాలాసార్లు చెప్పాను. ఇందాక వీడియోలోనూ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ వీడియోస్లోనూ చెప్పాను. నిద్ర అనేది మీరు ఇప్పుడు ఒక 60 kgs ఉండాల్సిన బిఎంఐ వాళ్ళు 70 kgs ఉండి కొలెస్ట్రాల్ లేకుండా హెల్దీగా ఉండాలి అంటే నిద్ర స్ట్రెస్ లేకపోతే వాళ్ళు ఓ 10 kgs ఎక్కువ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. అవునా? కంపల్సరీ హ్యాపీనెస్, నిద్ర, ఈ రెండే మెడిసిన్స్ బాడీకి. సో ఆ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు 100% హెల్దీగా ఉన్నట్టే అంట. అంతే. సో చాలా మంది 100 kgs ఉండే వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం ఉండవు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఏమీ ఉండదు. యాక్టివ్గా ఉంటారు, అదే వాళ్ళు హ్యాపీగా నిద్ర కరెక్ట్ గా పోతా ఉంటారు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అంటే పీసీఓడి, పీసీఓఎస్ క్యూర్ చేయొచ్చు డైట్ తో, ఎక్సర్సైజ్ అవుతాయా, రైట్ బిఎంఐకి వెళ్ళిపోతే ఆ రెండు ఆల్మోస్ట్ క్యూర్ అవుతాయి. ఎవరికి వస్తుంది పీసీఓడి? ఎవరికైనా రావచ్చు అండి, పెళ్లి కాని పిల్లలకి రావచ్చు, పిల్లలు పుట్టాక కూడా రావచ్చు. బికాస్ ఆఫ్ ద వెయిట్, వెయిట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇష్యూస్ వల్ల, వీటిలన్నిటి వల్ల పీరియడ్ ఇష్యూస్ కంపల్సరీగా వస్తాయి. 100% స్ట్రెస్, ఎక్సర్సైజ్, స్లీప్, ఈ మూడిటి వల్ల 50% క్యూర్ అవుతుంది, 50% డైట్ వల్ల క్యూర్ అవుతుంది. ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే మాత్రం పీసీఓడికి అసలు ఛాన్సెసే లేవు. ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో, లేకపోతే లెగ్ వర్కౌట్, అంటే స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ కొంతసేపు చేయొచ్చు, కొంతసేపు కార్డియో చేయొచ్చు, కొన్ని యోగాసనాల వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. సో పీసీఓడి వాళ్ళు కార్డియో అండ్ యోగాసనాలు చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఏంటి, రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ రెండు చేస్తే చాలా, మేము ఏదైనా తినొచ్చా అంటే రాంగ్. ఎగ్జాక్ట్లీ, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి, క్యాలరీ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాము, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎంత తినాలి, అన్నీ ట్రాక్ ఉండాలి. కంపల్సరిగా జంక్ ఫుడ్, క్యాలరీస్ ఎన్ని తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఫుడ్స్ అన్ని కట్ చేయాలి. ఓకే, హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ని తీసుకోకూడదు. తీసుకోకూడదు, లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ని తీసుకోవాలి. ఇలా ఫుడ్స్లో పర్టికులర్గా చెప్తారా, పీసీఓడి ఉన్నవాళ్ళు ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి అని అంటే ఏవి అవాయిడ్ చేయవే? హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్, జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, మోమోస్, ఇవన్నీ అన్ని చాలా మందికి పాపం ఫేవరెట్, ఇష్టం. అట్లీస్ట్ కొన్ని రోజులు అంటే మనం అవి కంట్రోల్లోకి వచ్చేదాకా. పీసీఓడి ఉండటం మంచిదా లేకపోవటం మంచిదా అంటే కొంచెం పీసీఓడి ఉండటం వల్ల లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటారు కదా, మార్చుకోవాలి అని కొంతమందికి మైండ్ సెట్లోకి వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్, ఈ కొలెస్ట్రాల్ పెరగకపోవటము, అట్లీస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ పీసీఓడి కోసం చేసుకోవటము చేస్తారు. అదే పీసీఓడి లేని వాళ్ళు అయితే బద్ధకంగా కూర్చుంటున్నారు, ఎక్కువైపోతుంది. పీసీఓడి ఉంది, పీరియడ్స్ రావాలి, నేను కన్సీవ్ అవ్వాలి, నేను హెల్దీగా ఉండాలి అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటారు. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, అంటే ఫేషియల్ హెయిర్ వస్తుంది, అవును,
స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, కాన్సన్ట్రేషన్ బాగా వస్తాయి, కొంతమందికి అయితే బాగా ఎక్కువ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది, పీరియడ్స్ రాకపోవటం వల్ల ఇరిటేషన్ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పీసీఓడి వల్ల ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఎక్సర్సైజ్ ఉండాలి, పర్ఫెక్ట్ ఫుడ్ ఉండాలి. అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు పీసీఓడి ఉన్న వాళ్ళకి? అసలు మీరు డైట్ ఇస్తారా? పీసీఓడి డైట్ ఎవరికైనా ఇస్తానండి. ఒబెసిటీ ఉన్న వాళ్ళు, వందేళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా నా డైట్లోకి రావచ్చు. ఒబెస్ ఉండి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి. అన్ని డైట్ వల్ల క్యూర్ అవుతాయా అంటే అన్ని డైట్ వల్ల క్యూర్ అవ్వవు. థైరాయిడ్ని మినిమైజ్ చేయొచ్చు, పీసీఓడి పీసీఓఎస్ని తగ్గించవచ్చు, డయాబెటీస్ని తగ్గించవచ్చు, మోకాళ్ళ నొప్పులు వెయిట్ వల్ల ఉన్న వాళ్ళని తగ్గించవచ్చు. ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉంది అనే వాళ్ళని కంప్లీట్గా డైట్ వల్ల అయితే తగ్గిలేము. కొన్ని ట్రీట్మెంట్స్ కూడా పిఆర్పీస్ అవన్నీ సెషన్స్ తీసుకోవటం వల్ల తగ్గుతుంది. డైట్ మన డైట్ వల్ల హెయిర్ ఫాల్ అయితే అవ్వదు, బికాజ్ ఐ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, ప్రోటీన్ ఉంటుంది, అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని ఐరన్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మనం అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఇస్తాం డైట్. ఒక క్వశ్చన్ అడుగుతారు వెన్లీ గారు, సరే మీ డైట్ ఫాలో అవుతాము, పిసిఓడి ఉంది, ఎన్ని రోజుల్లో నేను ఎంత వెయిట్ తగ్గుతాను, ఇది ఒక అంచనాగా చెప్పమని అడుగుతుంటారు చాలా మంది, చెప్తారా? నేను చెప్ ఎంత తగ్గొచ్చు. పీసీఓడి ఉన్నా పీసీఓడి లేకపోయినా నేను ఒకటే రకమైన వెయిట్ లాస్ లో వెళ్తాను. ఓకే, అది ఓన్లీ డైట్ లో చేంజెస్ చేస్తాను. అంటే సుమారుగా ఎంత వెయిట్ తగ్గుతారు వాళ్ళు ఫాలో? వాళ్ళ బిఎంఐని బట్టి గీత. ఇప్పుడు నేనున్నా, నాకు పీసీఓడి ఉంటే నేను ఒక 1 kg 2 kg తగ్గుతాను అంతే అంతే మంత్లీ. నా బిఎంఐ నార్మల్, ఐఎమ్ 23 బిఎంఐ. ఓకే, సో నేను 25 బిఎంఐ దాకా ఉండొచ్చు. ఐఎమ్ ఇన్ మై 40 ప్లస్ ఏజ్, సో నా మెటబాలిక్ రేట్ చాలా లోనే ఉంటుంది కంపారిటివ్ యంగ్ పీపుల్ కి. నా మెటబాలిక్ రేట్ ప్రకారం నేను ఎంత తగ్గుతాను, నాకు పీసీఓడి లేకపోతే ఎంత తగ్గుతాను, పీసీఓడి ఉంటే ఎంత తగ్గుతాను అని నేను క్యాలిక్యులేట్ చేయను. వాళ్ళకి 100% ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి పీసీఓడి ఉండే వాళ్ళకి సీట్ సైక్లింగ్ ఎక్కువ పెట్టేస్తారు. ఎందుకంటే ఇదో మాట అడుగుతారు వాళ్ళు, పీసీఓడి ఉండి కూడా ఈ అమ్మాయి బాగా వెయిట్ లాస్ అయ్యారు, దగ్గర దగ్గర 10 kg అవుతుంది, నాకు మాత్రం ఒక 3-4 kg డిఫరెన్స్ చూపిస్తుంది, ఎందుకు ఇలా అని అడుగుతారు చాలా మంది. అది వెయిట్స్, స్టెబాన్ ఫ్యాట్స్ బట్టి. స్టెబాన్ ఫ్యాట్ వచ్చినప్పుడు లాంగ్ టైం పడుతుంది 1 kg తగ్గటానికి, బట్ ఇంచ్ లాస్ వస్తుంది. డోంట్ కంపేర్ ద వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ ఈజ్ మోర్ మెజరింగ్ స్కేల్ అనమాట. అది చాలాసార్లు చెప్పాను, వెయిట్ లాస్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. You need to measure your inches rather than the weight. So, mana diet lo, especially na diet lo, nenu evarikaina hormones ni balance chestanu. Nen chese pane adi. Exactly. Na diet lo, nenu 100% oka body lo hormones meede work chestanu. Right. Mana hormones valle manaku anni problems. So, aa hormones kuda sleep valla, yes, and stress valle బ్యాలెన్స్ అవ్వవు. సో అందుకనే ఆ రెండింటిని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అందరికీ. నా డైట్లో జాయిన్ అవ్వడానికి పర్టికులర్గా వచ్చేవాళ్ళు నా టిప్స్ విని, నేను పిన్ టు పిన్ డైట్స్ చాలా రిలీజ్ చేశాను. ఈ రోజు కూడా నా కన్సల్టేషన్స్లో అవుట్ ఆఫ్ 60 ఒక 10 మంది మీ టిప్స్ విని తగ్గాను. అవును, శృతి గారు రిలీజ్ చేశారు. అందరూ ఎవరు ఇండివిజువల్ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు, నేను అందరికీ ఆన్సరబుల్ కాదు. బట్ నేను ఆన్సర్ ఎందుకు చేస్తున్నాను అంటే, అందరూ నా దగ్గరకు రాని వాళ్ళు చేసుకుంటారనే ఆన్సర్ చేస్తున్నాను. చాలా డైట్స్ వచ్చాయి ఈ టిప్స్తో, నిద్రపోతూ 6 కాపేస్తూ స్ట్రెస్ తీసుకోకుండా నేను చెప్పిన టిప్స్తో తగ్గిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూ కెన్ గో హెడ్ విత్ ద ఆన్లైన్ డైట్స్ చాలా రిలీజ్ చేస్తున్నాను. అండ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళే నా దగ్గరకు రండి అని కూడా చాలాసార్లు చెప్పాను. నా దగ్గరికి ఈవెన్ వచ్చినా కూడా ఒకటే బిఎంఐ ఉండేవాళ్ళని, ఒక ఫ్యామిలీలో ఉండేవాళ్ళని ఇద్దరిని తీసుకొని నేను చేసేసుకోండి అనే చెప్తాను. ఓకే, అలా చెప్తున్నప్పుడు ఆన్లైన్ డైట్స్ రిలీజ్ చేసినప్పుడు కంపల్సరీగా మీకు హెల్ప్ఫుల్ అయ్యేవే చెప్తున్నాను. పీసీఓడి ఉండేవాళ్ళు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి, స్లీప్ సైకిల్ స్ట్రెస్ లెవెల్స్ 100% ఎక్సర్సైజ్ కంపల్సరీ, వాకింగ్కి టైం ఇవ్వండి, స్ట్రెంథనింగ్ కి టైం ఇవ్వండి, కరెక్ట్ ప్రోటీన్ కరెక్ట్ మినరల్స్ కరెక్ట్ గా విటమిన్స్ తీసుకొని బ్యాలెన్స్డ్ ఫుడ్, మీ బిఎంఐకి తగ్గట్టు ఒక 100 calories డౌన్ కౌంట్ తీసుకోండి. మీకు ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడట్లేదు నేనైతే ఇవన్నీ చెక్ చేసుకుంటాను.
సో పిసిఓడి వాళ్ళు తగ్గటం కొంచెం కష్టము, టైం పడుతుంది, టైం పడుతుంది. అంటే నా దగ్గర నేను ప్లాన్స్ చేసుకుంటాను ఎవ్రీ వీక్ ఐల్ బి చెకింగ్ అకార్డింగ్లీ బిఎంఐస్ అనమాట, బాడీ రియాక్షన్ బట్టి క్యాలరీస్ ఉంటాయి. సో ఐ డూ మై వర్క్, బట్ మన టిప్స్ విని తగ్గాలి అనుకునే వాళ్ళు చేయాల్సిన మనం టిప్స్ ద్వారా చెప్తున్నాం. ఎస్, సో ఈ విధంగా పిసిఓడి ఉన్న వాళ్ళైతే వెయిట్ డెఫినెట్గా లాస్ అవుతారు, కొంచెం డెడికేటెడ్గా చేస్తే ఇచ్చిన డైట్ని ఆ రిజల్ట్ అనేది ఉంటుంది, 100% ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వినిల్ గారు, నమస్తే. సో విన్నారు కదా, డాక్టర్ గారు చెప్పింది ఒకటే, మనం ఏదైనా డైట్ ఫాలో అవుతున్నాం అంటే డెడికేటెడ్గా దాని మీదే ఉండి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తే రిజల్ట్ అనేది 100% చూస్తారని చెప్తూ ఉన్నారు. సో తను చెప్పినటువంటి కొన్ని కంపల్సరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వండి. లేదు మేము డైట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాము, మేము కూడా ఫాలో అవుతాము అని అంటే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, క్లియర్గా కాల్ చేసి ఫస్ట్ మీరు ఎంతవరకు క్యాపబుల్, మీరు నిజంగా డైట్ చేయగలరా చేయలేరా ఇవన్నీ కూడా ఫస్ట్ చూసుకుని మీరు డైట్లో జాయిన్ అవ్వండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇలా చాలామంది డైట్ చేసి ఆ రిజల్ట్ పొంది హ్యాపీగా ఉన్నవాళ్ళు, పీసీఓడి ఉన్నవాళ్ళే చక్కగా వాళ్ళ అన్ని సైకిల్స్ మారాయండి, మేము చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి సంబంధించిన టెస్ట్ మనీస్ కూడా చాలా వరకు ఉంటాయి వీడియోస్, అవన్నీ కూడా చెక్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో, నమస్తే.